satu. అదే మిడిల్ ఆఫ్ ది మంత్ అక్టోబర్ లో మా పార్టీ అలాగే అక్కడ ప్రజా సంఘాలు విశాఖపట్నంలో గర్జనాన్ని సభ జరిగిన రోజు అదే రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కావాలని సృష్టించి వాళ్ళు సృష్టించి చేసిన అటాక్లు కానీ దాడులు కానీ ప్రభుత్వం మీద మంత్రుల మీద నాయకుల మీద ముఖ్యంగా ఎయిర్పోర్ట్ దగ్గర ఆ వరుసగా ఆ మరుసటి రోజు ఒక అరేంజ్డ్ దీనిలాగా ఇక్కడ నోవాటెల్లు ఈయన రావడం చంద్రబాబు గారు ఆయన నేరుగా వచ్చి ఈయన కలవడం అర్జెంటుగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే కుర్చీ నుంచి దించడానికి అన్ని శక్తులు ఏకం కావాలని ఒక పిలుపు ఇవ్వడం మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు తెర వెనక్కుపోవడం మళ్ళీ వాయిదాల పద్ధతిలోలాగా నిన్న మళ్ళీ ఇప్పటం ఈయన ఇప్పటంకు ఎందుకు రావడం ఎవరు పవన్ కళ్యాణ్ గారు పరామర్శకని దానికి ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు నందిగామ ఇక్కడ తిరుగుతారని వచ్చి అక్కడ రాయి వచ్చి తనకు తన సెక్యూరిటీ తగిలిందని అలిగేషన్ వరుసగా అంతకుముందు పొత్తు పెట్టుకుంటారా లేదా పొలిటికల్గా అనే దాని మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కలవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అని ఒక డిక్లరేషన్ ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు అలా కాదు ఇంకా అసలు చర్చలే జరగలేదు ఏమీ కాలేదు కానీ ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కలిసి ఫోన్ చేస్తామని కొద్ది పనిచేస్తామని కొద్ది రోజులు మాట మార్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు మేమంతా కలుస్తున్నామని మరి ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ప్రజాస్వామ్యం భంగం జరిగింది కదా అని చెప్పాలి కాబట్టి అలాంటి సంఘటనలు సృష్టించడము లేదా ఎక్కడో సమాజంలోనూ క్షేత్రస్థాయిలో ఎక్కడ కానీ లేదా వ్యక్తిగత తగాదాలు ఉన్నా వాటిని తెచ్చి జనరలైజ్ చేసి ఇదో ఇక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ ఘోరం జరిగిందని చూపే ప్రయత్నం చేయడం వీటన్నిటి ద్వారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కలవక తప్పని ఆయన ఎప్పుడు అనేది చారిత్రక ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఈ పిలుపుచ్చారు 18 ఎన్నికలకు తెలంగాణలో అనుకుంటా ఇలాంటి ఒక స్లోగన్ తీసుకొచ్చేసి వీళ్ళ కోళ్ళు క్రియేట్ చేసిన ఒక ఊహాజనితమైన సినేరియో ఒక సన్నివేశాలు ద్వారా ఊహాజనితమైన ఒక చిత్రం సృష్టించి తద్వారా మేము కలవడం అనేది ఒక చారిత్రక ఆవశ్యకత అనే ఒకటి అది కూడా సృష్టించి దాంతో ప్రజలను మభ్యపెట్టి ఏ రకంగా మళ్ళీ అధికారం లేకొచ్చడానికి ఏమైనా ప్రయత్నం చేద్దామనే దురాలోచన దుష్టబుద్ధి పన్నాగాలు కుట్రబుద్ధి వ్యక్తమవుతున్నాయే తప్ప గత కొద్ది రోజులుగా చూస్తే అంతకు మించి దాంట్లో ఎక్కడ నిజం లేదనేది దానికి మరుసటి రోజే మా వైపు నుంచి లేదా ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్గా మేము తీసుకొచ్చి వాస్తవాలు ఇవి అని చెప్పడం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నాం ఈ